రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెన్నారెడ్డి గారు ఆనాడు ఏఐసీసీ అధ్యక్షులుగా రాజీవ్ గాంధీ గారు ఈ స్థలం నుంచి ఉదయం 10 గంటలకు సద్భావన యాత్ర ప్రారంభించి సాయంత్రం 8 గంటలకు సికిందరాబాద్ మహాత్మా గాంధీకి చేరుకున్నటువంటి సందర్భం దాదాపు 10 11 గంటలు సుదీర్ఘంగా రాజీవ్ గాంధీ గారు అందర్ని కలుస్తూ అందరితో కరచాలనం చేస్తూ ముందుకు సాగినటువంటి యాత్ర ఆనాడు దేశంలో కులార పేరట మతాల పేరట విచ్ఛిన్నకరటువంటి శక్తులు ప్రేరేపటతో అల్ల కలలంగున భారతదేశంలో సద్భావనటువంటి తీసుకురావాలి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా శాంతిని నెలకొల్పాలన్న ఉద్దేశంతో రాజీవ్ గాంధీ గారు ఆనాడు యాత్ర యావత్ దేశంలో చేస్తున్న యాత్రలో భాగంగా హైదరాబాద్ లో చార్మినార్ నుంచి ప్రారంభించినటువంటి సందర్భం హనుమంతరావు గారు పిసిసి అధ్యక్షులుగా నేను ఆనాడు అప్పుడే ఎన్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులై వారి యాత్రలో పాల్గొనడం జరిగింది హెచ్కేఎల్ భగత్ గారు ప్రధాన కార్యదర్శి ఇన్చార్జ్ తెలంగాణ ఏఎస్ ఇన్చార్జిగా ఉన్నారు యాత్రలో ఇందాకే నాగేంద్ర గారు గుర్తుచేస్తూ మేము కామతోటల దగ్గర ఎన్ఎస్వి నుంచి ఒక పండాలేసి వారికి స్వాగతం పలికినాం వారు వచ్చి వెళ్తున్న తరుణంలో నా కాలు జీప్ కిందకి వెళ్లి కాలు మొత్తం నలిగిపోయినటువంటి సందర్భం అందుకే రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు ఆనాడు కాలు నలిగింది ఈనాడు మీరు పిసిసి అధ్యక్షుడు అయ్యాడని మాట చెప్తా ఉన్నాడు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే వారితో రాజీవ్ గాంధీతో ఉన్నటువంటి సంబంధం ఆ క్షణకాలంలో వారు చూపిన ప్రేమ ఈ దేశంలో అన్ని కులాల వారు అన్ని మతాల వారు కలిసి మెలిసి ప్రశాంతంగా ఉండి దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షించినటువంటి గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీకి ఎందుకింత ఆదరణ గాంధీ కుటుంబానికి ఎందుకింత ఆదరణ వాళ్ళ త్యాగాల కుటుంబం దేశం కోసం ఆస్తులు ప్రాణాలు త్యాగం చేసిన కుటుంబం ఈ ప్రపంచంలో ఎవరన్నా ఉంటది గాంధీ కుటుంబం అందుకే వాళ్ళ మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా మేమైనా రాహుల్ గాంధీ గారి బాటలు ఎందుకు నడుస్తామంటే ఆ కుటుంబానికి ఉన్నటువంటి త్యాగదనం యావ దేశ ప్రజలు గారు వారి వైపు చూస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ దేశానికి భవిష్యత్తు అని ఎందుకు చూస్తూ ఉన్నారు వారి కుటుంబం యొక్క త్యాగాల వల్ల ఇవాళ ఈ స్థాయికి వచ్చిందనే మాట కూడా ఈ సుందరంగా మనవి చేస్తూ ఉన్నాను రాజీవ్ గాంధీ గారిని స్మరించుకుంటూ ఇందాక గీతారెడ్డి గారు చెప్పినట్టుగా ఇలా 21వ శతాబ్దంలో అన్ని అంగులతో శాస్త్ర సాంకేతిక అంగులతో ముందుకు పోవాలని కళ్ళగన్న వ్యక్తి ఇలా మనం వాడుతున్న సెల్ఫోన్లు కార్లు కంప్యూటర్లు ఆనాడు శాం పెట్రోడ్ అనే దేశాన్ని తీసుకొచ్చి ఆధునాతన శాస్త్ర సంకేతాన్ని అందించినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారిది అలాంటి మహానాయకుడు అదేవిధంగా ఇందిరాగాంధీ గారు ఎందుకు ప్రాణాలు వదిలినారు ఈ దేశం ఒకటిగా ఉండాలని ఈ దేశం సమైక్యంగా ఉండాలని మా ప్రాణం పోయినా తర్వాలేదు కానీ ఈ దేశం మాత్రం సమగ్రంగా ఉండాలి ఉండాలని కోరుకుంటూ దేశం కోసం ప్రాణాలు వదిలినటువంటి సందర్భం ఇలా దేశాన్ని పాలిస్తున్న నాయకులు వారికి ఆనాడు స్వాతంత్రులైన పాత్ర ఉందా స్వాతంత్రం వద్దనటువంటి వ్యక్తులు ఆనాడు విహెచ్పి కానీ విఎస్ ఆర్ఎస్ఎస్ కానీ వ్యక్తులు స్వాతంత్రం వద్దన్న వ్యక్తులు ఇవాళ దేశాన్ని పాలిస్తూ మతం పేరిట కులాల పేరిట విచ్ఛిన్నం చేస్తున్నటువంటి ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగి యువకుడైనటువంటి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నాం నేను రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ దేశంలో నెహ్రూ తర్వాత ఒక విజనరీ దూరదృష్టి నాయకుడు ఎవరు అంటే నిజాం ప్రభు చాలామంది నిజాం ప్రభుని వేరే కోణంలో చూస్తారు నేను నిజాం చరిత్ర చదివి ఉన్నాను నిజాం ఎంత దూరదృష్టి ఆనాడు నిజాం కళాశాల ఉస్మానియా మెడికల్ కళాశాల మూసి రివర్ యొక్క ప్రక్షాళన రోడ్లు చెరువులు కుంటలు ఎన్ని నిర్మించినారో వారి దూరదృష్టికి తారకాణమనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం మీరు కూడా ఇవాళ ఎంత దూరదృష్టి ఉంటే మీరు హైడ్రాను తీసుకొచ్చినారు ఎంత దూరదృష్టితో మీరు మూసి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టినారో ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు ఎవరో ఒకరు మల్లయ్యల్లా కేటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడితే ఆ యజ్ఞాన్ని ఆపకండి అనే మాట కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇలా రాష్ట్ర ప్రజలు 95% హైడ్రా ముందుకు పోవాలని మూసి ప్రక్షాళన జరగాలని కోరుకుంటా ఉన్నారు ఇది మన కోసం కాదు మన భవిత తరాల కోసం మన అనుకోచే జనరేషన్ కోసం మీరు తపన పడుతూ ఈ తీసుకున్న కార్యక్రమం 1908లో ఒక భారీ వర్షం పడితే ఆనాడు 72,000 జనాభా ఉన్న హైదరాబాద్లో 18,000 మంది కొట్టుకుపోయినారంటే విపత్తు ఒక్కొక్కసారి ప్రళయం చెప్పి రాదు
ప్రకృతి చెప్పి రాదు. ఇలా వాయనాడులో జరిగిన సంఘటన, ఒక రెండు మాసాలు వర్షం పడితే ఎంత వర్షపాతం నామోదవుతుందో, ఒక మూడు గంటల్లో పడితే వాయనాడు మొత్తం కొట్టుకుపోయిన సంఘటన. ఇలా అలాంటి పరిస్థితి హైదరాబాద్లో వస్తే ఏం కావాలి? హైదరాబాద్ మూసి ఇరువైపులా హైదరాబాద్ 50% ప్రజలు నివసిస్తూ ఉన్నారు. అందుకే మీరు తీసుకున్న ముగిసి ప్రక్షాళన కార్యక్రమం ఇవాళ ప్రజల నుంచి జయజయాలు అందుకుంటా ఉంది. ఎక్కడ వెనక్కి చూడకుండా ముందుకు పోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున, ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తరఫున నేను కోరుతా ఉన్నాను. హైడ్రా విషయంలో కూడా అంతే, మీరు చాలా దూరదృష్టి తీసుకున్నటువంటి కార్యక్రమాలు, ఎక్కడ కూడా ఆగకుండా ముందుకు పోవాలి. రాష్ట్రం చక్కబడాలంటే దమ్ము ధైర్యమే కాదు, ఒక దూరదృష్టినటువంటి నాయకుడు కావాలి. మీరు ఆ రకంగా చేస్తున్నారు కాబట్టి ప్రజలు దాన్ని హర్షిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా కూడి ఎడమ చూడకుండా ఈ కార్యక్రమం, ఈ యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా నేను సుందరగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అవార్డు విషయానికి వచ్చినప్పుడు సద్భావన అవార్డు గతంలో చాలామంది పెద్దలకు ఇవ్వడం జరిగింది. వీరప్ప మొయిలి నీతి నిజాయితీకి తారకాణం, అలాంటి వ్యక్తి కూడా ఈ చార్మినార్ దగ్గర సద్భావన అవార్డు అందుకున్నటువంటి సందర్భం. ట్రేడ్ యూనియన్ నాయకుడు జి సంజీవ్ రెడ్డి గారు, జి సురేందర్ రెడ్డి గారు, మహానుభావులు ఎందరికో అవార్డు ఇచ్చిన సందర్భం. ఇవాళ గీతారెడ్డి గారు మీకు ఈ అవార్డు ఇవ్వడం అంటే ఒక తమ్ముడిగా నేను చాలా సంతోషపడతా ఉన్నాననే మాట కూడా చెప్తా ఉన్నాను. 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా, 2 పర్యాయాలు మంత్రిగా, డాక్టర్ ప్రొఫెషన్లో ఉంటూ రాజీవ్ గాంధీ పిలుపు మేరకు ప్రొఫెషన్ వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి మీదంటూ ఒక ముద్ర వేసుకొని మీ స్టైల్లో ఈ రాష్ట్ర రాజకీయానికి ఒక చక్కటి దశ దిశ ఇచ్చినారనే మాట కూడా సుందరంగా మనవి చేస్తా ఉన్నాను. శ్యామ్మోహన్ గారు చెప్పినట్టుగా ప్రతి వ్యక్తి ఎదుగల వెనకాల ఒక స్త్రీ ఉంటుందనే మాట చెప్పినారు. ప్రతి స్త్రీ వెనకాల ఒక మహానుభావుడు ఉంటాడని చెప్పడానికి తారకాణం రామచంద్ర రెడ్డి గారు. ఆడవాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి రాణించాలంటే మగవాళ్ళు వారి శ్రీవారు మద్దతు లేకుండా మీరు ఇక్కడికి వచ్చే వారు కారు అని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మిమ్మల్ని చాలా అభిమానిస్తాను, మీకన్నా ఎక్కువ వారిని అభిమానిస్తానని మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. గీతారెడ్డి గారు ఇవాళ ఈ అవార్డు అందుకోవడం నేను కమిటీ వారికి, నిరంజన్ కానీ, శ్యామోహన్ కానీ, ఆనంద్ కానీ, రఘు గారు అందరూ కూడా అభినందిస్తాను. చక్కటి వ్యక్తికి మీరు అవార్డు ఇస్తూ ఉన్నారు, సార్థకమైంది అవార్డు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, హైదరాబాద్ నగరం అందరిది, అన్ని ప్రాంతాలు, అన్ని మతాలు, అన్ని కులాలకు అతీతంగా ఈ రాష్ట్ర అభివృద్ధిని చేసుకోవాలనే ఆకాంక్షతో రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు అడుగుజారిలో నడుస్తూ ఉన్నారు. మీ మద్దతు కావాలి, రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి. ఇలా తిరస్కరణకు గురైనటువంటి దోపిడీదారులు తెలంగాణ పేరిట తెలంగాణ ఆస్తుల్ని సొమ్ముని కాజేసినటువంటి కేసీఆర్ కుటుంబం ఇలా 9 నెలల్లో అధికారం పోయిందని అక్కస్తో విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు, సంస్కారం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు, చదువుకున్న వ్యక్తిగా కాకుండా చదువుకొని వ్యక్తిలా మాట్లాడుతూ ఉన్నారు, సోషల్ మీడియాని అనైతికంగా వాడుతూ ఉన్నారు, ఇష్టారాజ్యంగా మార్ఫింగ్లు చేస్తూ ఉన్నారు, ఇష్టారాజ్యంగా ఎడిటింగ్లు చేస్తూ ఉన్నారు, విచ్చలవిడిగా రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రిగా మూసీ నదికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పిన తర్వాత కూడా మళ్ళీ లక్షల కోట్లని సిగ్గు లేకుండా మాట్లాడుతారు. ఎడికెళ్ళి వచ్చింది ఆ ఫిగర్ అని అడుగుతూ ఉన్నారు కేటీఆర్ గారిని. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఫిగరు? మీరు దోసుకున్న తీరులకు అందరికీ ఆపాదిస్తే ఎలా జరుగుతుంది అని అడుగుతూ ఉన్నాను. చదువుకున్న వ్యక్తిగా వాస్తవాలు మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారికి కానీ మేము కానీ చిన్న చిన్న ఎక్కడ తప్పులు సరిదిద్దుకొని సిద్ధంగా ఉన్నది, ఎందుకంటే మాకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న పార్టీ కాబట్టి ఎక్కడ ఏ తప్పులు జరిగినా మీరు ప్రతిపక్షంలో ఉండి సూచిస్తే తప్పకుండా తీసుకుంటాం. కానీ అబద్ధ ప్రచారం చేసి కానీ మాటలు చెప్పి ఉన్నది లేనట్టుగా లేనున్నట్టుగా చెప్పే ప్రయత్నం ఏదో చేస్తున్నారో ప్రజలు తీవ్రంగా మీ మీద స్పందించే అవకాశం